కాంటెంట్. ఆర్టీసీ బస్సు పోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న గోదావరి సింగరేణి కాలనీకి చెందిన సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గోదావరి ఖని నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించుకొని పోల్తాపడింది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో హైన స్పైర విహారం చేసింది. దాని ధాటికి 20 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి కొత్తపట గ్రామంలో దాడి చేసి 8 మందిని గాయపడింది. తరువాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెంగళమ్మ చెరువు గ్రామంలో మరోసారి హైన దాడిలో 12 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన కొందరిని పుట్టపక్కలోని సత్యసాయి ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అడవి జంతువు హైనను స్థానికులు కొట్టి చంపారు. పుట్టపర్తి బుక్కపట్నం మండలాలలో 25 మందికి పైగా దాడి చేసి గాయపరిచిన హైనాను పట్టుకొని కొట్టి చంపారు. పొలానికి వెళ్లిన పలువురు రైతులపై హైనా దాడి చేసింది. హైనా దాడిలో గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. అయితే రైతులపై దాడి చేసింది చిరుతపులి అని అనుకున్నారు అంతా. చివరకు హైనాగా గుర్తించి పట్టుకున్నారు. హైనాను కొట్టి చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గట్టి కర్ర చెట్లు అరుతుంది, అరితే తరలిపాయ తరలిపోయినేసి మళ్ళా ఈయప్ప పోయి ఈయప్పని ఎదుర్కొంది. అంతవరకు జరిగింది. అది ఏమిటి అండి, అది అర్థం కాలేదా? పందిమాదిరి వచ్చి పీకే టైం తెచ్చి అరుగు మీద పడుకోండి ముగ్గురం. నా వచ్చిన దానిలో నా పీకే పీకుతాను ఏందో ఎదుర్కొంటారని గట్టి కర్రేసుకొని అరుతుంది. అరితేనే కింది పొరుతుంది. కింది పొరుతానే వాడు పట్టిన గట్టి కడిసరికి పొరలిపా. అది మబ్బుగా ఉంది కదా నైట్. పంది మాదిరి అని పంది అని అనుకోండి. వీళ్ళందరినీ కలిసి ఇప్పుడు చిరత పుల్లు ఉన్నట్టు ఆలోచన చెప్తాను. ఆ పుల్లు బరికిండి, అదే కాట్లే ఉంది. పనుకోనింటే ఎదుర్కొంది, అట్లా ఎదుర్కొండా పెడతానే నా తత్వం ఇట్లా మంచి పనుకోండా. ఉద్దరు అదిలిచ్చినా కానీ లేక ఈడ్చరు అంతా ఈడితేనే ఆగిపోయి ఇప్పుడు లేచినాడా అప్పుడు నద్ద తావే మేమేమనుకున్నాం తోడాలేమో మైండ్ సర్లేదు అనుకున్నాం అంతే. నరే చూసింది ఎందుకో అంటే బాబు ఉండగా నిద్రలోనే వచ్చి పక్కలో వచ్చి నిలబడుకుండేది. నిలబడుకుంటే పక్కన అరిసేదానికి హే హే అంటే పొక్క పాలేదు. వచ్చి అట్లే ఎదుర్కొండా. ఎదుర్కొంటే మళ్ళీ ఇట్లా అదిలిచ్చేపోతే అదిలిచ్చిపోతే మళ్ళీ ఇసే ఎదుర్కొండా. ఈ చేయి ఎదుర్కొంటేనే మా వాళ్ళు వేటేసా అప్పుడు ఇడిచిపెట్టా, లేకపోతే ఈ చేయి కూడా నమ్మేసు. చిరుతపులి చూసినా బాగా తిరుతుంది, జంపు ఉంది, మట్లు మట్లు ఉంది. రాష్ట్ర విభజన వల్ల లాభాలను వివరించడంలో తమ పార్టీ నేతలు విఫలమయ్యారని కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలు రానివ్వబోమంటున్న కేసీఆర్ వ్యాఖ్యలు అనుచితమని అన్నారు. నీటి పంపకాల వ్యవహారం కృష్ణా జిల్లాలో బోర్డు చూసుకుంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2013 హ్యాస్ ఏ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ సీమాంధ్ర. దిస్ వాస్ నాట్ వెన్ బీజేపీ క్రియేటెడ్ Bihar Reorganization Act 2000, no special package for Bihar. When BJP created Madhya Pradesh Reorganization Act 2000, no special package for Madhya Pradesh.
when BJP created Uttar Pradesh Reorganization Act 2000, no special package for Uttar Pradesh. First time Reorganization Act has special development package for Simhadra. This is point number two. Point number three. What is this special development package? Let me highlight what are the important special development package. Number one, Polavaram project will be 5 p.m. Bulletin Muncha Mundu headlines mark. ప్రధాని కూర్చోలో ఎవరు కూర్చోవాలో మనమే డిసైడ్ చేద్దాం. రోడ్ షోలో జగన్ ఉద్ఘాటన. జగన్ దోచుకున్నది చాలదా? అధికారం లేకపోతే చచ్చిపోతారా? పవన్ కళ్యాణ్ విమర్శన అస్త్రాలు. విజయనగరంలో అగ్ని ప్రమాదం, దగ్ధమైన పూరిల్లు. చెన్నై ఎక్స్ప్రెస్ బాంబు పేలుల నిందితుడి ఊహా చిత్రం రిలీజ్ చేసిన అధికారులు, గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాలు. మెదక్లో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, పలువురికి గాయాలు. ఇది ఇప్పటివరకు నా ప్రేస్ మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ తెలుగు నమస్కారం.